சிறிது சும்மா నాకు ఎంత వెరైటీగా ఉందో తెలుసా అసలు. అంటే ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం నువ్వు ఇంకొకళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నావు. ఎప్పుడో చేస్తుంటావేమో, అది కూడా లాంగ్ 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 ఎగో. ఈరోజు ఇదే ప్లేస్లో నేను అదే నిన్ను మీ ఆయన్ని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసిన అదే ప్లేస్లో మళ్ళీ నన్ను తీసుకొచ్చి ఎగ్జాక్ట్లీ మేము హిట్ పేరు ఇప్పుడు. సో ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తే నీ సినిమా కూడా హిట్ అవుతుంది అన్న ఒక ఇంటెన్షన్ అది. వెల్కమ్ టిఎఫ్ఎన్ ఆడియన్స్ అందరికి వెల్కమ్. హియర్ వీ హ్యావ్ బ్రిలియంట్ టాలెంటెడ్ మోస్ట్ హంబుల్ చెప్తుంటే ఓకే చెప్తాను. నేను అనుకునే చెప్తా, ఇంట్లో అమ్ము ఉంటే చాలు, టీవీలో సుమ్ము ఉంటే చాలు, చాలు మన లైఫ్ ఆరామ్సే ఉండడానికి, మనం చాలా హ్యాపీగా ఉండడానికి. సుమని డిఫరెంట్ రోల్స్లో చూసాం ఇప్పటి వరకు, యాంకరింగ్ చేస్తే నాకు తెలిసిన నీ 30 ఇయర్స్ కెరీర్లో ముందు 3 సంవత్సరాలు తెలియదు, కానీ 27 ఇయర్స్గా అందరికీ తెలుసు మనకి ఒక సక్సెస్ఫుల్ తన గ్రాఫ్ ఎలా ఉంది అంటే ఇక్కడే ఉంది, ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది తప్పించి. థ్యాంక్ గాడ్, టచ్ వుడ్, ఎప్పుడు ఇలా కిందకి చూడాల్సిన అవసరం రాలేదు. దాట్ ఈస్ సుమ. థ్యాంక్ యూ సోనీ, థ్యాంక్ యూ సో మచ్. అసలు సక్సెస్ అనేది చాలా ఈజీగా వస్తుంది, అది నిలబెట్టుకోవడం చాలా కష్టము. ఈ మాటలన్నీ నీకు అసలు నీకు సంబంధించినవి కాదని? అసలు ఎందుకంటే సక్సెస్ అనే మాటే నాకు సంబంధించింది కాదు, నా పని నేను చేసుకుంటూ వెళ్తూ ఉంటాను అంతే. డివైడ్ ఆఫ్ వెదర్ ఇట్ ఇస్ సక్సెస్ ఇట్ ఇస్ నాట్, నా 100% ఇచ్చేస్తాను. నువ్వు ఎలాగో నేను కూడా అలాగే. ఒక మూవీకి నువ్వు డబ్బింగ్ చెప్పావు అంటే ఈ మూవీ ఫ్లాప్ అవుతుంది అని ముందే తెలిసి నువ్వు తక్కువ చేయవు కదా, నువ్వు నీ 100% ఇచ్చేస్తావు, బికాస్ యూ విల్ డూ వాట్ ఎవర్ ఇస్ బెస్ట్ ఫర్ ద మూవీ. నేను కూడా అంతే. సుమారు ఎన్ని యాంకరింగ్ షోస్ చేస్తుంటావు? సుమారు బాగుంది, అందులో కూడా సుమా ఉంది. అసలు అందాజ్గా ఏంటో నీతో నాకు చేస్తుంటే ఇంటర్వ్యూ చేస్తున్నట్లేదు సుని. కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుతున్నట్టు నాకు పెద్ద పంచాయతీ ఉంది, ఆ తర్వాత చెప్తాను నీకు. సో చెప్పు, సుమారు ఎన్ని చేసిండు ఉంటావు అసలు? అంటే మహిళా ఒక 4800 ప్లస్ చేసుకో, ఆ క్యాషు జీన్స్ అన్ని కలిపి అది భలే ఛాన్స్లే ఒక 400 వేసుకో, ఆ తర్వాత F3లు, వైఫ్ చేతులు, లైఫ్లు, సెల్ మీద ఆన్సర్లు, స్వరాభిషేకాలు, సూపర్ మస్తీలు, తెలియదు అసలు లెక్కలేదు. ఐ హావెంట్ కౌంటెడ్. ఓ మై గాడ్, ఎంత సక్సెస్ఫుల్ జర్నీ కదా ఇది. ఐ హర్డ్ జయమ్మ పంచాయతీ, యాక్చువల్లీ ఐ వాంట్ నో మోర్ అబౌట్ దట్ ఒరిజినల్ క్యారెక్టర్. ఇట్ బేస్డ్ ఆన్ ఒక రియల్ స్టోరీ అంట. అవును అవును. ఒక ఆవిడ జయమ్మ అండ్ వాట్స్ హర్ స్టోరీ? ఆవిడని కల్పించారు నాకు డైరెక్టర్ గారు. ఈవిడేనండి అసలు అందరినీ అడిగింది ఊర్లో మా ఫంక్షన్కి వచ్చి ఎందుకు వేయలేదు డబ్బులు అని. నిజంగా నిజంగా ఆయనకి పాలకొండ కలిశాను కలిశాను. సో ఆయనది పాలకొండ. పాలకొండలో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్, ఆయన చిన్నప్పటి నుంచి చూసిన కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ను కలిపి ఇంకొంచెం ఫిక్షన్ యాడ్ చేసేసి హీఈస్ మేడ్ అ స్టోరీ. ఆయన ఊరు వరకు ఇప్పటి వరకు షూటింగ్, వాళ్ళు షూటింగ్ చేయడం కాదు కదా, సెలబ్రిటీలే వెళ్ళలేదు ఇప్పటి వరకు. నో షో హ్యాస్ హ్యాపెండ్ దేర్. అలాంటిది హీ పుల్డ్ ద హోల్ మూవీ ఇండస్ట్రీ ఇన్ టు పాలకొండ. ఇప్పుడు ఇంకా అక్కడ నీ తర్వాత షూటింగ్స్ అన్ని స్టార్ట్ అయిపోతాయి. స్టార్ట్ అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను, ఎందుకంటే బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి అక్కడ. దోన్బే ఫారెస్ట్ ఉంది, జలపాతాలు ఉన్నాయి, ఎంత అందంగా ఉందో ఆ ఏరియా అంతా. నువ్వు ఎన్ని రోజులు స్పెండ్ చేసి ఉంటావు షూటింగ్? 20 రోజులు అనుకుని మొదలెట్టింది, 40 రోజులు అయింది. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Talampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.